వెల్కమ్ టు ఈ సారి ఎలా అయినా బాలీవుడ్ మార్కెట్ కొట్టాల్సిందే అని డిసైడ్ అయినట్టున్నారు రవితేజ ఫస్ట్ పానియా సినిమా కాకపోయినా ప్రమోషన్లు మాత్రం ఫస్ట్ రిలీజ్ మూవీ అంతా హడావిడి చేస్తున్నారు ఇప్పటి హిందీ ప్రమోషన్లను పెద్దగా పట్టించుకొని రవితేజ పని కట్టుకుని పాటల్ని కూడా హిందీలో రిలీజ్ చేస్తూ బాలీవుడ్ మార్కెట్ ని తీసుకున్నారు మరి రవితేజ హిందీ హోప్స్ వర్క్అట్ అవుతాయా ఇండస్ట్రీలో తన వెనక వచ్చిన వాళ్ళు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు అందుకే రవితేజ కూడా ఈసారి తన పాన్ ఇండియా సినిమాని బాగా సీరియస్ గా తీసుకున్నారు ఫిబ్రవరి తొమ్మిదిన అయ్యే ఈగల్ ని బాలీవుడ్లో కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేశారు కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ మూవీ సంక్రాంతి నుంచి ఫిబ్రవరి తొమ్మిదికి షిఫ్ట్ అయింది ఈ యాక్షన్ మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి గట్టిగా ప్రమోషన్లు చేస్తున్నారు రవితేజ నిజానికి ఈగల్ టైటిల్ కి లాంగ్వేజ్ తో పని లేదు ఏ భాషలో రిలీజ్ చేసినా వర్కౌట్ అవుతుంది కానీ బాలీవుడ్ రిలీజ్ కోసం ఈగల్ ని సహదేవ్ గా టైటిల్ మార్చి మరీ రిలీజ్ చేస్తున్నారు రవితేజ ఈగల్ సినిమాని బాలీవుడ్ లో ఇప్పటికే ప్రమోట్ చేశారు రవితేజ ఈ సినిమా కంటే ముందొచ్చిన టైగర్ నాగేశ్వరరావుని కూడా హిందీలో రిలీజ్ చేసినా ఆ సినిమాకి రవితేజ అంతగా బాలీవుడ్ ప్రమోషన్స్ చేయలేదు కానీ ఈసారి మాత్రం ఆ రిస్క్ తీసుకోవటం లేదు బాలీవుడ్ ఆడియన్స్ ని రీచ్ అవడానికి అక్కడ మీడియాతో చిట్ చాట్ చేశారు రీసెంట్ గా అజయ్ దేవ్గన్ సినిమా ఓపెనింగ్ కూడా వెళ్లి బాలీవుడ్ తో టచ్ మెయింటైన్ చేస్తున్నారు రవితేజ రెండు వేల ఇరవై రెండు లాస్ట్ లో వచ్చిన ధమాకా లాస్ట్ ఇయర్ వచ్చిన వాల్తేరు వీరయ్య తప్పించి తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఈసారి లెవెల్ లెవెల్లో హిట్ కొట్టి ట్రాక్ లో పడదామని ప్లాన్ చేస్తున్నారు దీనిలో భాగంగా బాలీవుడ్ సీరియస్ గా తీసుకుని ప్రమోట్ చేస్తున్న ఈగల్ రవితేజకి హిందీలో హిట్ బోని కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది తమిళ్ స్టార్ హీరో ధనుష్ నాగార్జున లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ల డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది ఎప్పుడు కథలతో ఎక్స్పెరిమెంట్స్ చేసే ధనుష్ అసలు సీరియస్ సబ్జెక్ట్స్ జోలికెళ్ళని శేఖర్ కమ్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది శేఖర్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసింది ఎప్పుడో ధనుష్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఈ గురువారం సెట్స్ మీదకు వెళ్ళింది ఇంట్రెస్టింగ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ యాభై ఒకటవ సినిమాగా రాబోతోంది ప్రస్తుతం తమిళ్ లో కెప్టెన్ మిల్లర్ రిలీజ్ తో సక్సెస్ అందుకున్న తెలుగులో ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు లైటర్ వేలో సినిమాలు చేసిన శేఖర్ కముల ఎప్పుడు పవర్ఫుల్ స్టోరీలతో ఆడియన్స్ ముందుకొచ్చే ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఈ సినిమాలో నాగార్జున మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అందుకే వర్కింగ్ టైటిల్ గా డిఎన్ఎస్ ధనుష్ నాగార్జున శేఖర్ కమలాగా అప్డేట్స్ ఇస్తున్నారు తెలుగులో సార్ మూవీతో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఈ సినిమాతో టాలీవుడ్ లో మార్కెట్ క్రేజ్ పెంచుకోవటం గ్యారెంటీగా కనిపిస్తోంది ధనుష్ శేఖర్ కమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ కి జంటగా రష్మిక నటిస్తోంది కొత్త వాళ్లతో ప్రయోగాలు చేసే శేఖర్ కమల లవ్ స్టోరీ నుంచి రూట్ మార్చారు ఇంటెన్స్ ఎమోషన్స్ తో సినిమాను తెరకెక్కించే శేఖర్ ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తున్నారో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది శేఖర్ ఎలాగో యాక్షన్ జానర్ ని పెద్దగా టచ్ చేయరు కాబట్టి సోషల్ ఇంట్రెస్ట్ మూవీనో లేక సెన్సిబుల్ లవ్ స్టోరీయో తీసుకుని ధనుష్ నాగార్జున రష్మిక కాంబినేషన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారని తెలుస్తోంది రెండేళ్ల నుంచి వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో అలాగే ఈ సంవత్సరం కూడా స్టార్ వెడ్డింగ్ స్టార్ట్ అవుతున్నాయి అయితే రకుల్ ప్రీత్ సింగ్ దే బాలీవుడ్ లో ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్ వెడ్డింగ్ కాబోతోంది మరి నెల రోజుల్లో జరగబోతున్న రకుల్ పెళ్లి విషయాలు ఏంటో అసలు పెళ్ళెక్కడో సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూసేద్దాం ఈ సంవత్సరం స్టార్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది అయితే ఈ సీజన్ స్టార్ట్ చేస్తోంది మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జక్కీ బగ్నానితో పెళ్లికి రెడీ అయింది రకుల్ రెండేళ్ల క్రితం వీళ్ల రిలేషన్ ని అఫీషియల్ చేసిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సౌత్ టు నార్త్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ ప్రొడ్యూసర్ జక్కీ బగ్నానిని ఫిబ్రవరి ఇరవై రెండున పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి కూడా గోవాలో ఇంటిమేట్ గా జరగబోతోంది ఇద్దరు ప్రైవేట్ పీపుల్ కావడంతో పెళ్లిని కూడా అంతే క్లోజ్డ్ సర్కిల్ లో ప్లాన్ చేసుకుంటోంది జంట ఇప్పటికే న్యూ ఇయర్ లో బ్యాంకాక్ లో బ్యాచలర్ పార్టీ చేసుకున్నారు రకుల్ జక్కీ ఇప్పటికే పెళ్లికి సంబంధించి గ్రూమింగ్ సెషన్ స్టార్ట్ చేసిన వీళ్ళిద్దరూ ఏర్పాట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు జక్కీ ప్రొడ్యూసర్ గా బడేమియా చోటీమియాతో పాటు సోనాక్షి సిన్హా పృథ్వీరాజ్ కుమార్ కలిసి చేస్తున్న మూవీస్ తో బిజీగా ఉన్నారు మరోవైపు రగుల్ ప్రీత్ సింగ్ భారతీయుడు టూ సినిమా కోసం వెయిట్ చేస్తోంది ఇప్పటికే శివ చేసిన అయలాన్ తమిళ్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంటే తెలుగులో జనవరి ఇరవై ఆరున ఈ సినిమా రిలీజ్ అవుతోంది ఇలా మూవీ కమిట్మెంట్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటోంది ఈ జంట బాలీవుడ్ లో ప్రజెంట్ హాట్ టాపిక్ అయింది ఫైటర్ మూవీ హృతిక్ దీపిక కాంబినేషన్ లో పవర్ఫుల్ పేట్రియాటిక్ బ్యాక్ తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది మరోవైపు మీకు హిట్ కావాలంటే మమ్మల్ని కార్నర్ చేయాలా మా మీదే సినిమాలు తీయాలా అంటూ పాకిస్తాన్ ఆడియన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు మరి ఫైటర్ మీద కాంట్రవర్సీ సినిమాకు ప్లస్ అవుతుందా హృతిక్ రోషన్ దీపిక పదకొని కాంబినేషన్ లో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఇండో పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ మూవీ ఫైటర్ ట్రైలర్ రిలీజ్ కు ముందు పెద్దగా ఈ సినిమా మీద హడావిడి లేకపోయినా ఆదివారం ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా ఫైటర్ గురించి మాట్లాడుకుంటోంది జనవరి ఇరవై ఐదున అవుతున్న ఈ సినిమా గురించి బాలీవుడ్ జనాలు పవర్ఫుల్ మూవీ అని మాట్లాడుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం తిట్టిపోస్తోంది ఇండోపాక్ వార్ డ్రాప్ లో తెరకెక్కిన ఫైటర్ చుట్టూ ఇప్పుడు కాంట్రవర్సీ రోజు రోజుకు పెరిగిపోతుంది ట్రైలర్ చూసిన ఇండియన్ ఆడియన్స్ ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ పేట్రియాటిక్ మూవీ రాలేదని పాకిస్తాన్ అరాచకాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని పీఓకే గురించి పవర్ఫుల్ గా చూపించారని జస్ట్ ట్రైలర్లోనే ఇలా ఉంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అని కామెంట్లు పెడుతూ ఫైటర్ కోసం వెయిట్ చేస్తున్నారు పాకిస్తాన్ నెటిజన్స్ మాత్రం ఫైటర్ మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు మమ్మల్ని ప్రపంచానికి తప్పుగా చూపించడానికే ఇదంతా చేస్తున్నారని చైనాతో కూడా మీకు సరిహద్దు గొడవలు ఉన్నాయి కానీ మమ్మల్నే ద్రోహులుగా ఎందుకు చూపిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు పాకిస్తాన్ ఆర్టిస్టుల్ని బ్యాన్ చేస్తారు కానీ మీకు హిట్ కావాలంటే పాకిస్తాన్ బ్యాక్ లోనే సినిమాలు కావాలంటూ సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు ఇలా మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్న ఫైటర్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా ప్రమోషన్లు చేసుకుంటోంది ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సందీప్ కిషన్ డబ్ల్ ఎస్ మార్ట్ రిలీజ్ మీత్ డౌట్స్ రాజాసాబ్ స్టోరీ మీద సాలిడ్ కౌంటర్ ఇచ్చిన మారుతి రెండు అప్డేట్స్తో రెడీ అవుతున్న వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం విఐ ఆనంద్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ వర్షా కావ్య థాపర్ లీడ్ రోల్స్ లో తిరగెక్కిన ఊరు పేరు బైరవకున్న సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తిరగెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన థియేటర్లకు వస్తుంది రిలీజ్ డేట్ మీద ఎలాంటి అనౌన్స్మెంట్ చేయని గేమ్ చేంజర్ అక్టోబర్ రెండున కానీ లేదా అక్టోబర్ పన్నెండున దసరా సీజన్ లో కానీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో తిరగెత్తున్న డబుల్ ఇస్మాత్ మార్చ్ ఎనిమిదిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది అయితే షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ లో ఉండడంతో ఈ డేట్ కి సినిమా రాదేమో అంటూ డౌట్స్ రేస్ చేస్తున్నారు నెటిజన్స్ ప్రభాస్ మారుతి కాంబోలో తిరగకుతున్న రాజసాబ్ మూవీస్ స్టోరీ పైన సోషల్ మీడియాలో వస్తున్నారు మస్పై సెటర్ వేశారు మారుతి సినిమా అలా తీయాలని తెలియక నేను వేరేలా తీశానే అంటూ మారుతి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు శుక్రవారం తన బర్త్డే సందర్భంగా ఆపరేషన్ వాలంటైన్ మట్కా మూవీస్ నుంచి అప్డేట్స్ హింట్ ఇచ్చారు వరుణ్ విశ్వక్సే నేహా జంటగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తిరగతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గా జరుపుకోవడంతో నెక్స్ట్ మంత్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతోంది టీమ్